వైఎస్ఆర్ కడప జిల్లా పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ నుండి పుట్టపర్తి సర్కిల్ వరకు సిపిఐ ప్రజా సంఘాలు పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని ఖండిస్తూ శాంతియుత ర్యాలీ చేపట్టారు। ర్యాలీలో ప్రజా సంఘాల నాయకులు ప్రజా ఐక్య వేదిక మైనారిటీ సోదరులు సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామయ్య మాట్లాడుతూ నాటి బ్రిటిష్ కాలం నుండి అమెరికా కృత్రిమంగా ఏర్పడిన ఇజ్రాయెల్కు ఎందుకు అంత మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు। పాలస్తీనా భూభాగం భౌగోళికంగా చాలా కీలకమైన స్థానంలో ఉందని దాని చుట్టూ ఉన్న దేశాలలో అపారమైన చమురు గనులు నిక్షేపాలు ఉన్నందున అమెరికా తన ఆధిపత్యాన్ని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి దేశాలను బెదిరించడానికి సైనిక స్థావరం కావాలి కాబట్టి ఆ స్థావరం ఇజ్రాయెల్ అయినందున ఆ దేశానికి మద్దతిస్తూ పాలస్తీనాపై బాంబుల దాడి కురిపిస్తున్నారని అన్నారు। ఇప్పటికైనా అంతర్జాతీయ సమాజం కళ్ళు తెరిచి అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ మాటకొస్తే బ్రిటన్ లో 5 లక్షల మందితో ప్రదర్శన చేస్తున్నారు పాలస్తీనాకు మద్దతుగా। అమెరికాలో ఏ సామ్రాజ్యవాద దేశమైతే ఇవాళ ఈ దాడులకు కారణమవుతా ఉందో ఇజ్రాయెల్ ను ప్రోత్సహిస్తా ఉందో ఆ అమెరికాలో లక్షలాది మంది ఇవాళ పాలస్తీనాకు మద్దతుగా ప్రదర్శనలు చేస్తా ఉన్నారు। మనం అనేది ఏంటంటే వాళ్ళ ఇంట్లో దూరి 90% ఉన్నటువంటి ప్రజల్ని ఎక్కడికెక్కడో ఎల్లగొట్టి వేలాది మందిని చంపివేసి 1936 నుంచి 1939 వరకు అనేక తిరుగుబాట్లు చేసినారు। అరబ్బులు ఊరుకుండలా సమ్మెకు పిలిపించినారు, ట్యాక్సులు కట్టమన్నారు, ప్రభుత్వానికి సహకరించమన్నారు। బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు దాన్ని దారుణంగా అణిచివేసింది, వేలాది మంది చచ్చిపోయినారు। రైతులు సమ్మెలు చేసినారు, రైతులు సమ్మెలు చేసినప్పుడు 1937 సంవత్సరంలో ఇజ్రాయెల్స్ ఎవరైతే ఒక జాతి అహంకారానికి బలైపోయి హిట్లర్ ఊచకోటకు గురైపోయి ప్రపంచం నలుమూలలకు వెళ్ళిపోయి తలదాచుకొని పాలస్తీనాలో ఆశ్రయం పొంది ఆ పాలస్తీనా రాజులు 1937లో సమ్మె చేస్తే ఆ సమ్మెను అణచడానికి 30,000 మంది సైన్యాన్ని బ్రిటన్ పంపి నైట్ స్క్వాడ్స్ అనేటువంటి ఆర్మీ పరిశీలన పొందినటువంటి దళాలను ఏర్పాటు చేసి వైమానిక దాడులు అప్పట్లోనే 1937లోనే ఇండ్ల మీద దాడులు చేసినారు, ఇళ్లను కూల్చివేసినారు, గ్రామాల మీద బాంబులు వేసినారు, కర్ఫ్యూలు విధించినారు, నియంత్రణలు పెట్టినారు, ఎన్ని రకాలుగా అణచివేయాలను అన్ని రకాలుగా అణచివేశారు। అటువంటి పరిస్థితుల్లో ఈ ఐక్యరాజ్య సమితిలో నానాజాతి సమితిలో ఇవన్నీ అగ్రరాజ్యాల చేతిలో కీలుబొమ్మలు, మనమేదో అనుకుంటాం ఐక్యరాజ్య సమితి ఉంది కదా అని। ఏం ఐక్యరాజ్య సమితి, పాలస్తీనాలో పాలస్తీనా భూభాగాన్ని లేని ఇజ్రాయెల్ సృష్టించడానికి పాలస్తీనాను చీల్చి కొంత భాగం ఇజ్రాయెల్ కు కొంత భాగం పాలస్తీనాకి ఇయ్యాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి తీర్మానం। ఆత్మాభిమానం కలిగినటువంటి అరబ్బులు అందుకు ఒప్పుకోలేదు, అందుకే ఆ సమస్య ఎప్పటి వరకు జరుగుతూనే ఉంది। ఇవాళ ప్రపంచం కూడా చెప్తా ఉంది ఆయా పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ప్రకటించండి,
మీకు కావాలంటే చాలా దేశాలు ఉన్నాయి, మీరు ఎక్కడో ఉండండి. ఇట్లా నరమేధాలు సృష్టించుకుంటే ఘర్షణ అనివార్యమైనప్పుడు, ఎవరైనా ఎక్కడైనా ఘర్షణ అనివార్యమైనప్పుడు ఏ పక్షం ఉంటారు, ఎవరి పక్షం ఉంటారు? మేమైతే న్యాయం పక్షంగా ఉంటాం. పాలస్తీనా యుద్ధం చేస్తే పాలస్తీనా యుద్ధం న్యాయమన్నది ప్రకటిస్తాం. పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులు అన్యాయమని ప్రకటిస్తాం. మేము పాలస్తీనా పక్షం ఉన్నాము. అందుకని ఇవాళ పాలస్తీనాలో యుద్ధాన్ని ఆపాలి, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ప్రకటించాలి. పాలస్తీనాలో వారు స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తులన్నిటినీ కూడా ఇజ్రాయెల్స్ పాలస్తీన్లకు ఇవ్వాలి. అమెరికా కూడా ఇవాళ బుద్ధి చెప్పేటువంటి రోజు వస్తుంది. ఒకప్పుడు పెద్ద సామ్రాజ్యాలు హిట్లర్, ఒకప్పుడు పెద్ద సామ్రాజ్యం బ్రిటన్, ఇప్పుడు అమెరికా. ఈ అమెరికా కూడా బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. ఈ సామ్రాజ్యవాద దేశం ఏదైతే దేశాల మధ్య తంపులు పెట్టి తమ వ్యాపారాన్ని నెలకొల్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ వైఖరిని, అమెరికా సామ్రాజ్యవాదని వాదాన్ని, ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్న మీకందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.